NTR!
తెలుగు సినీ రంగంలో మరుపు రాని ఆ భగవంతుని మనం చూడలేం కానీ కీర్తన నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని చూస్తే సాక్షాత్తు భగవంతుని చూసినటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్క తెలుగు వాడి మనసులో ఉంటుంది. అటువంటి తెలుగు జాతి గర్వించదగ్గ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఆయన ఈ యొక్క 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం పలమనేర్ పట్టణంలో గతంలో ఏదైతే అన్నగారి పేరు మీద అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తా వచ్చామో అది ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దురాలోచనల వల్ల ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆపేశాడో ప్రభుత్వ పరంగా చేసేటువంటి అన్నం పెట్టేటువంటి చెయ్యిని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నరికాడో దానికి ప్రతిగా ఈరోజు అన్నా క్యాంటీన్ ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నడుమ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల నడుమ వారి యొక్క సౌజన్యంతో ఈరోజు పలమనేరు పట్టణంలో దిగ్విజయంగా కీర్తి శేషు నందమూరి తారక రామారావు గారు ఆ జన్మాంతం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఒక రోజంతా చెప్పచ్చు. ఆయన పుడతానే రాజకీయాల్లోకి రాలేదు, ఒక నటుడుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం అయ్యాడు. ఆయన ఆఖరి మరి నటుల నట సార్వభౌముగా ఆయన చేసినటువంటి సందర్భం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకొని ఆ రోజు భారతదేశ చరిత్రలోనే 9 నెలల్లోనే పార్టీ స్థాపించి ఒక రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఒక ఎన్టీ రామారావు గారే. ఈరోజు భారతదేశంలో ఎంతో మంది ప్రాంతీయ పార్టీలు పెట్టారు, వారందరూ వాళ్ళ తండ్రుల దగ్గర నుంచినో వాళ్ళ తాతల దగ్గర నుంచినో వచ్చినటువంటి ఆ యొక్క కార్యక్రమం ద్వారానే వాళ్ళు ముఖ్యమంత్రులుగా రాష్ట్రంలో పార్టీలు పెట్టారు. ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగా, రాజకీయాల గురించి ఎప్పుడు ఆలోచించని వ్యక్తిగా, ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారికి ఇబ్బంది కలిగినప్పుడు నేనున్నాను అని ఆ రోజు జోలి పట్టుకొని కూడా వాళ్ళ కోసం చేసినటువంటి ఆయన యొక్క మరి సౌజన్యం ఈ రోజు ఈ రాష్ట్రంలో మనం మర్చిపోక తప్పదని చెప్పి మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
ఎందుకంటే అటువంటి వ్యక్తి ఈ రోజు అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి రావడం పేద బడుగు బలహీన వర్గాలకు ఈ రోజు మరి ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు కూడు కూడు నీడా కూడా మరి గతంలో ఎప్పి ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి కూడా చేయలేనటువంటి కార్యక్రమాలను ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆయన నిర్వహించాడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలే ఆయన చేసినటువంటి కార్యక్రమాలే ఈ రోజు దాకా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని చేసుకునేటువంటి పరిస్థితి కలిగిందా లేదా అని చెప్పి సందర్భంగా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆయన ఇచ్చిన పెన్షనే ఆయన ఇచ్చినటువంటి ఇల్లే ఆయన ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఎలక్షన్ విద్యుత్ శక్తి సబ్సిడీనే ఏ అనుభవం లేని వ్యక్తిగా ఈ రోజు పేదల కోసం చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచనలో మనం ఈ రోజు ఆయన ఆశయాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఏదైతే పేదలకు పట్టడన్నం ఈ రోజు జరుగుతూ ఉందంటే ఆయన ఆ రోజు కిలో 2 రూపాయలు బియ్యం పెట్టినటువంటి పరిస్థితిని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు మూసివేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు ఎక్కడైనా అన్న క్యాంటీన్ తెరవాలంటే మొన్ననే మనం కుప్పంలో చూసాం అన్న క్యాంటీన్ తెరవాలని అక్కడ ఓపెన్ చేస్తే దానిపైన దాడి చేసి అన్న క్యాంటీన్ ను అన్నం పెట్టే చేయని ఏ రకంగా ఆ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం చేసిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటా ఉన్నా ఈ రోజు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్న ఆదర్శాలకు ఆయన గుర్తుంచుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం రేపటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కూడా కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అది కూడా ఎక్కడ గాని మరి ఈరోజు ఆ పేదల దగ్గర 1 రూపాయి కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉచితంగా కూడా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరైతే పక్కనే మనకున్నటువంటి ఈ యొక్క మార్కెట్ కమిటీ ఉందో మార్కెట్ కమిటీకి రోజు వందలాది మంది రైతులు పక్క ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు వారు ఎక్కడైనా మంచి శుచికరమైనటువంటి భోజనం మనం ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమాన్ని వారికి కావచ్చు పేదలకు కావచ్చు వారికి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడ తీసుకొస్తాం ఏ రైతు అయినా నేను ఎందుకయ్యా ఎందుకంటే ఆత్మాభిమానంతో నేను ఎందుకు ఉచితంగా తినాలా నేను కూడా ఏదో చేస్తానంటే ఖచ్చితంగా మీ వంతు సహకారం కూడా చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా కోరుకుంటున్నా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ రోజు పార్టీ పరంగా మేమైతే ఉచితంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా మేము ఎందుకు ఉచితంగా చేయ తినాలా మేము కూడా మా వంతు బాధ్యత 1 రూపాయో 1/2 రూపాయో పావలానో పరకు మా బాధ్యతగా మేము కూడా దీనికి తోడ్పడతామనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ తోడ్పాటు కూడా అందించండి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇకపోతే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి చాలా మంది ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఈరోజు ఇక్కడ అన్నం పెడతా ఉన్నామంటే మొదటి రోజుగా జనని క్యాంటీన్ కి సంబంధించినటువంటి మరి సోదరుడు శ్యాము మొట్టమొదటిగా ఫస్ట్ రోజు నేను ప్రతిసారి అన్నగారి వర్ధంతికి జయంతికి నేను అన్నదానం చేస్తాను ఈ రోజు మొట్టమొదటిగా నాకు అవకాశం ఇవ్వండి నేను మొదటి రోజు నాతో నేను చేసి మొదలు పెడతానని చెప్పిన దానికి నేను మనస్ఫూర్తిగా కూడా అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఈ రోజు నా పుట్టినరోజు నేను జరుపుకుంటున్నా నా పుట్టినరోజు సందర్భంగా నేను ఎక్కడో బయట పోయి చేసే కార్యక్రమం కాదు నేను అన్న క్యాంటీన్ దగ్గరనే ఇక్కడనే నేను కేక్ కట్ చేసి పేదలకు నేను పట్టెడు అన్నం పెడతానని ముందుకు వచ్చే వాళ్ళందరూ కూడా ముందుకు రండి ఇక్కడనే ఆ కార్యక్రమం చేయండి పేదలకు అన్నం పెట్టండి ఆ పుణ్యం మనకు మన ఇంట్లో వాళ్లకు ఉంటుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా మనం ముందుకు వెళ్దాం
కలిసి కట్టుగా కార్యక్రమాన్ని చేద్దాం. ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ దౌర్జన్యాలు గాని బెదిరింపులు గాని భయపడాల్సిన పని లేదు. మనం ఎక్కడా తప్పు చేయడం లేదు. ఈ రోజు ఇదే అన్న క్యాంటీన్ లో మన ఒక బస్ స్టాండ్ లో పోయి చూస్తే ఆ క్యాంటీన్ లోపల మొత్తం కర్ణాటక టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి, మందు ప్యాకెట్లు దాని లోపల ఉన్నాయి. సిగ్గుపడాలన్నా లేదా ఆ ప్రభుత్వానికి ఆ విజ్ఞప్తి వదిలిపెడతా ఉన్నా. అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే దాని లోపల గ్లాసులు పగలు కొట్టి లోపల కర్ణాటక మందు తెచ్చి తాగుతా ఉంటే ఈ పట్టణంలో ఉండేటువంటి అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారో మీ విజ్ఞప్తిగా వదిలిపెడతా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంటుందనే ఆలోచనతోనే మేము ఇక్కడ బయటనే మరి టెంపరీగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని ఇదే విధంగా కొనసాగించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు నేను ఎక్కువగా కూడా రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఈ రోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల గురించి రెండు మాటలు చెప్పి ఈ రోజు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు చీఫ్ సెషన్ నందమూరి తారక రామారావు గారు అతను ఒక వ్యక్తి కాదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక శక్తి, మనందరికి ఒక భగవంతుడు లాంటి వ్యక్తి. మనకు మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ రోజు తీసుకొస్తే ఆ యూనివర్సిటీ పేరు కూడా మార్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అనుకుంటే దానికి సిగ్గుపడాలా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మీరందరూ కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ చేసినటువంటి కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాల్లో చెప్తారు, మా తండ్రి గారు కంటే కూడా నేను ఎన్టీ రామారావు గారిని ప్రేమగా చూస్తాను, మరి ఎన్టీ రామారావు గారు నాకు మరి మంచి గురువులారని భావిస్తానని. అక్కడే పక్కన ఇద్దరు ఉంటారు, ఒక అతను కొడాలని కావచ్చు, ఇంకొకడు పక్కనే ఉంటారు. వాళ్ళు ఎన్టీ రామారావు గురించి గొప్పగా అసెంబ్లీలో మాట్లాడతారు, కానీ ఆయన పేరు మారిస్తే కనీసం నోరు తెరిచే పరిస్థితి కూడా లేకపోతే మీరు సిగ్గుపడాలనా లేదా అని అడుగుతా ఉన్నారు. ఆయన గురించి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేస్తా ఉంటే దానిపైన మాట్లాడడానికి మీ నోరులు మూగపోయినాయా మరి గొడాల నాని గారు అని అడుగుతా ఉన్నా. మరి అటువంటి రకంగా ఈ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా రేపు 2024లో మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మీరేమైతే తప్పులు చేశారో, ఎన్టీ రామారావు గారి హెల్త్ యూనివర్సిటీకి ఏ రకంగా అయితే పేర్లు మార్చారో అవన్నీ కూడా తిరిగి మారుస్తాం. మీ తండ్రి గారు ఆ రోజు ఏదైతే కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అనేటువంటి పేరు పెట్టారో, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అటువంటి నీచమైనటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేయలేదు. ఆ ఈ రోజు కూడా కడప జిల్లా మీ తండ్రి గారి పేరే ఉంది. మరి మీకు ఎందుకు ఇటువంటి వ్యక్తి యొక్క ఇటువంటి ఆదిపురుషుడి యొక్క పేరు మార్చాలనేటువంటి ఆలోచన మీకు కలిగిందో నిజంగా కూడా మీరు సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఆ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా రేపు తప్పనిసరిగా కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా సరిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటాం. అదే విధంగా పక్క రాష్ట్రంలో మన పక్కనే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన డిఎంకే పార్టీ. ఏడిఎంకేలో జయలలిత గారి పేరు మీద అమ్మ క్యాంటీన్ ఆ రోజు మొదలు పెట్టారు. పార్టీ మారింది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క అమ్మ క్యాంటీన్ లో ఎక్కడైనా మార్చాడా? జగన్మోహన్ రెడ్డి కనీసం పక్క రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రిని చూసి గుర్తు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. మరి ఆ రకంగా పాలన చేయాలనే కానీ ఇటువంటి కక్ష సాధింపు ధోరణితో చేస్తే ఖచ్చితంగా రేపు ప్రజలే నీకు బుద్ధి చెప్తారని చెప్పి మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది బ్రహ్మాండంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జయ హృదయ.
وجينا دورتي منا ماجي منتظر لمانا دورتي غاركي نمسكار لو نيروجو منمو أمنا كانتين తరువాత ఓపెన్ చేసుకుంటున్నా 3 ఏళ్ళ 4 ఏళ్ళ తర్వాత ఎందుకంటే ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ మనము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బస్ స్టాండ్ లో మనము అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి సిపిసిఎం గా జరుగుతా ఉంది కానీ ప్రభుత్వం మారినంక తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు దాన్ని మూత వేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళా మన అమరనాథరెడ్డి గారి ప్రోత్సాహంతో మళ్ళా ఇప్పుడు ప్రతిరోజు అన్న క్యాంటీన్ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై హింద్